నేను ప్రకటించే దేవుడు తనకు లోబడాలే గాని లోబడేటటువంటి ప్రతి జీవిని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ తన పోలిక చొప్పున తన రూపులో సృష్టించబడిన మనిషే అనగా నువ్వే ఆ దేవునికి లోబడకపోవడం ఎంత అవమానం, ఆ దేవుని చేతిలో పడకపోవడం ఎంత అవమానం. బైబుల్లో అనేక సందర్భాల్లో మనం చూస్తాం దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున నిర్మించబడిన మనిషి, నిర్మించబడిన వ్యక్తి, అతడు ఎవరైనా సరే, సామాన్యుడు కావచ్చు లేదా నాయకుడు కావచ్చు, యాజకుడు కావచ్చు, ప్రవక్త కావచ్చు, ఏర్పరచబడిన వాడు కావచ్చు, ఎవరైనా సరే దారి తప్పినప్పుడు అనేక సందర్భాల్లో దేవుడు మూగజీవుల్నే వాడుకున్నాడండి వారికి బుద్ధి చెప్పటానికి. దేవుని చేతిలో పడిన, దేవుడు చెప్పినట్టుగా ఏదైనా వాడబడినా ఎంతగా దీవించబడుతుందో తెలుసా? ఆనాడు మట్టి దేవుని చేతిలో పడింది, ఆ మట్టి కాస్త మనిషిగా తయారయ్యాడు. ఆనాడు ఒక కర్ర మోషే చేతిలో పడింది, ఆ మోషే చేతిలో పడిన కర్ర ఎర్ర సముద్రం రెండు పాయలు చేసింది. ఆనాడు ఒక గాడిద దవడ ఎముక సంసోను చేతిలో పడింది, ఆ సంసోను చేతిలో పడిన గాడిద దవడ ఎముక 1,000 మందిని చంపటానికి ఉపయోగపడింది. ఆనాడు ఊదేటటువంటి వారి నోటిలో ఒక బూర పడింది, ఆ బూర ఎరుకో గోడలను కూల్చగలిగింది. ఆనాడు 5 రాళ్ళు దావీదు చేతిలో పడగా వాడినటువంటి రాయి గొల్యాతును నేలమట్టం చేయగలిగింది. యేసయ్య చేతిలో పడినటువంటి జీవము లేని 5 రొట్టెలు అనేక వేల మందికి పంచి పెట్టడానికి అవి ఆశీర్వదించబడినాయి. గ్రహిస్తున్నారా? గమనిస్తున్నారా? మనిషి చేతిలో పడినటువంటి వీటినే దేవుడు అంతగా ఆశీర్వదిస్తే, ఆ దేవుని చేతిలో నువ్వు నేను పడితే దేవుడు ఇంకెంతగా మనల్ని ఆశీర్వదించగలడో వాడుకోగలడో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ కళ్ళతోనే చూడండి ఏ విధంగా చిన్న చిన్న వస్తువులు ఎటువంటి అద్భుతాలు చేసినాయో. From the dust of the ground, God formed man and breathed into him the breath of life. When the Israelites were trapped with their backs to the sea, Moses stretched out his staff and the waters were parted. హాయలగా సముద్రాన్ని వేరు చేసింది. సంసోను చేతిలో పడిన గాడిద దవడ ఎముక struck down 1,000 oppressors of Israel with the jawbone of a donkey. ఫిలిష్తీయులను చంపగలిగింది. ఊదడానికి ఉపయోగపడిన బూర శబ్దము Joshua watched the walls of Jericho crumble. Jericho గోడలు కూల్చబడడానికి ఉపయోగపడింది. With torches and empty jars, Gideon and 300 men defeated an army of 100,000. గిద్యోనుకు విజయాన్ని అనుగ్రహించిన David chose 5 smooth stones from the stream. పడిన 5 రాళ్ళలో ఒకటి he struck down Goliath. నేల కూల్చిన 5,000 were fed with only 5 loaves and 2 fish. If God can use such small things to change the course of history, certainly he can use you. బూర కుండలు రాళ్ళు రొట్టెలు దేవునికి దొరికాయి. జీవము కలిగిన దేవునికి ఈరోజు నీవు దొరుకుతావా? ప్రభు ప్రశ్నిస్తున్నాడు, నాకు నీవు దొరుకుతావా? దేవుని చేతిలో పడిన ప్రతిదాన్ని దేవుడు ఆశీర్వదించాడే. దేవుని చేతిలో పడిన ప్రతి ఒక్కటి వాడబడిందే. ఆఖరికి ఆవులు కూడా దేవునికి లోబడినయే. సహోదరుడా, సహోదరి, ఎంతకాలం దేవునికి దొరకకుండా తప్పించుకుని తిరుగుతావు? ఎంతకాలం నీ చేతిని దేవుని చేతికి అందించకుండా నీచమైన పాపిష్టి కార్యాలు చేయటానికి నీ చేతులను చేతలను నీ అడుగులను నడకను పడకను పాడు చేసుకుంటావు? కనీసం ఈరోజైనా ఓ తీర్మానం తీసుకో. ఏమని? నా జీవితాన్ని నా ప్రభువుకి అంకితం చేస్తాను. ఆనాడు ఏ రీతిగా ఏ వస్తువులు దేవుని నామ మహిమార్థమే వాడబడినవో మీ కళ్ళతో మీరు చూశారు. మరి ఎందుకని? ఈరోజు జీవిస్తున్న నీవు, జీవము కలిగిన నీవు, జీవాధిపతి అయినటువంటి దేవునికి నీ జీవితాన్ని అప్పగిస్తే
అంకితము చేస్తే దేవుడు ఇంకెంతగా నిన్ను దీవించగలడో ఒక్కసారి ఆలోచించు.